చాలా చట్టబద్ధమైనవి. నేను కూడా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన రెండు రాష్ట్రాలకి, ఆల్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఇటువంటి సమస్యలన్నిటి కూడా చాలా వరకు నేను పరిష్కరించాను. నేను ఈరోజు మీకు మద్దతు తెలపడానికి వచ్చినాను, ఎందుకంటే మీ కోరికలు న్యాయబద్ధమైనవి, చట్టబద్ధమైనవి. మీరు అడిగినట్టు చిన్న చిన్న కోరికలు అడిగినారు, కానీ ఈ ప్రభుత్వం మీ కోరికలను తీర్చేంత వరకు మీకు మద్దతుగా మేము కూడా ఉంటాము, మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము. మీరు ఏ టైంలో అయినా సరే మమ్మల్ని పిలవచ్చు, మీరు ఎప్పుడు పిలిచినా కూడా మేము అన్ని రకాలు కూడా సహాయం చేస్తాం, అన్ని రకాలు సపోర్ట్ చేస్తాం. మా గవర్నమెంట్ అంటే ప్రస్తుతం గవర్నమెంట్ పూర్తిగా టైం అయిపోయింది, నెక్స్ట్ గవర్నమెంట్ 2024 సంవత్సరంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడుతుంది. జనసేన తెలుగుదేశం కలిసి అధికారంలోకి వస్తుంది. మీ న్యాయబద్ధమైన చట్టబద్ధమైన కోరికలు ఈ గవర్నమెంట్ తీర్చకపోతే తప్పకుండా మేము మా గవర్నమెంట్ మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన ప్రభుత్వం నుంచి మీ కోరికలు ఖచ్చితంగా తీరుస్తామని ఒక అసోసియేషన్ లీడర్ కూడా నేను ఒక మాజీ అసోసియేషన్ లీడర్ కూడా నేను మీకు మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం. ఈరోజు 12వ తేదీ నుంచి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా వీళ్ళందరూ ఇక్కడ ధర్నా చేయడము, ప్రభుత్వం స్పందించకపోవడము, ఇది చాలా దుర్మార్గం. వీళ్ళు న్యాయబద్ధమైన చట్టబద్ధమైన కోరికలను కూడా తీర్చలేని ప్రభుత్వం ఇంకా ఏదో చేస్తుంది అని మనం ఊహించుకోవడం తప్పు. వీళ్ళు చాలా న్యాయబద్ధమైన కోరికలు, నేను కూడా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను, వీళ్ళ కోరికలు వీళ్ళ బాధలు అన్నీ కూడా చాలా చట్టబద్ధంగా ఉన్నాయి. ఇటువంటి కోరికలు తీర్చే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం మెడలుంచి వీళ్ళకి నిజంగా వీళ్ళకి సహాయం చేసేదానికి జనసేన పార్టీ నుంచి మేము మద్దతు తెలుపుతున్నాం. ఈ కోరికలు వీళ్ళు తీర్చలేకపోతే వీళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. వీళ్ళందరూ కూడా అమ్మ తగిన బుద్ధి చెప్పాలి. మీరు అన్న అక్క చెల్లెలు అని చెప్పి మీ దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మీకు ఎటువంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని పొజిషన్లో ఉన్నారు. ఇటువంటి గవర్నమెంట్ మనకు అవసరమా? మీరు మీకు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తొందరలో ఏర్పాటు కాబోతుంది. మీరు అడిగిన న్యాయబద్ధమైన చట్టబద్ధమైన కోరికలను మా ప్రభుత్వం రాబో కొత్త ప్రభుత్వం తప్పకుండా మీ కోరికలన్నీ తీర్చేదానికి మేము మా వంతు కృషి చేస్తాం, తప్పకుండా మీకు మాట ఇస్తున్నాం, మీ కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తామని జనసేన నుంచి నేను మాట ఇస్తున్నాను. నేను మా అధినాయకత్వాన్ని కూడా తీసుకెళ్ళి మీ సమస్యల్ని వారి దగ్గర నుంచి పరిష్కరించేదానికి నా వంతు నేను కృషి చేస్తాను. మీకు ఎటువంటి అవసరం వచ్చినా, ఎటువంటి సహాయం కావాలన్నా నేను రాజంపేటలోనే ఉంటాను. మీకు అన్ని వేళలా ఈ అన్ని సమయాల్లో నేను మీకు సహకరిస్తాను, తప్పకుండా సపోర్ట్గా ఉంటాను. మీ కోరికలు నెరవేరేంత వరకు మీకు నేను మద్దతు ఇస్తానమ్మా. అందరికీ ధన్యవాదాలు. అబద్ధమైన కోరికలు వెంటనే తీర్చాలి. అంగన్వాడీని ఉద్యోగులకు న్యాయం జరగాలి. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ దిగిపోవాలి.